ముందుగా మనం ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి. ఎలాంటి కడాయి? మందంగా ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సేమియా విడివిడిగా బాగా నీట్గా పాయసంలా కాకుండా డ్రై సేమియాని చేస్తున్నాం అన్నమాట. మందపాటి కడాయిని తీసుకున్నాం కదా, దాంట్లో కొద్దిపాటి నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఆవిరయ్యేంత వరకు ముందు మనము వేడి చేయాలి. దీనికి ఖచ్చితంగా స్టీల్ గిన్నెలను అయితే తీసుకోవద్దు. ఇలాంటి సిల్వర్ గిన్నెలని కానీ లేకపోతే మందపాటి కడాయిని మాత్రమే తీసుకోవాలి. నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగా కాగుతుంది. నెయ్యి బాగా కాగుతున్నప్పుడే వీటిని సేమియాలను వేసేయాలి. వేసాము కదా. ఇప్పుడు మనం వెంటనే పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలి. వెంటనే ఏం చేయాలంటే పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఇలా తిప్పాలి. పొయ్యిని సిమ్లో పెట్టాం కదా. సిమ్లో పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ ఉండాలి. ఎలా మార్చాలని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ టెక్నిక్ మొత్తం ఏం లేదు. ఈ టెక్నిక్ మొత్తం ఏముందంటే ఫ్రై చేయడంలోనే ఉంది. ఎంత లైట్ బ్రౌన్ కలర్లో నీట్గా ఫ్రై చేయాలి. చూసారా, లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి. ఒకవైపు వేడి నీరు కాగుతూ ఉంది పొయ్యి మీద. మనం చల్ల నీరు వేసినట్లయితే అవన్నీ కూడా సేమియాలు ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుండదు. అందుకని మనము వీటిని ఒకసారి అలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వీటిని కూడా చూసుకుంటూ ఉండాలి. నాకు కెమెరా పెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉండి చేస్తున్నాను నేను. చూసారు కదా, అలా కలర్ వచ్చాక ఈ కాగిపోయిన నీటిని ఆపేసి ఈ ఫ్రై అయినటువంటి దీనిలో పోయాలి. చూసారా, ఇలా బాగా మునిగిపోవాలి. అర్థమైంది కదా, ఇలా బాగా మునగాలి. మునిగిన తర్వాత అలా ఇప్పుడు పొయ్యి హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఎలా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే ఉండాలి.